ఇక రెండో వార్డు కౌన్సిలర్ మహమ్మద్ హుస్సేన్ తమ మీడియా ఉంది కెమెరా ఉంది తమ యజమాన్ని కృషి చే కృషి చేయనీకి ఏమేమో వాగేసినారు నాకు సవాల్ మీద సవాల్ ఇచ్చేసినారు నీకు చదువు రాకపోతే ఎవరైనా అడ్వకేట్ని లేకపోతే లా అది ఇప్పుడు నీకు కోపం వస్తుంది కదా కమిషనర్ మీద నేను కంటెంట్ కోర్ట్ వేసాను అది వేసాను ఇది చేశాను బిల్లులు లాగిపోయినాయి అని మొత్తుకుంటున్నావే అది లా ప్రకారం మీరు చేసిన పొలిటికల్ ప్రెజర్లో పాపం ఆయన పనిచేసేసేటం ఉండొచ్చు నాకు తెలియదు అది ఆయన చేసిన తప్పుకి ఆయన శిక్ష ఇది చేస్తున్నారు మీరు చే మీరు చేసిన దానికి ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు అది చట్టం అంటే చట్టము ఏముంది అది కనుక్కో ఫస్ట్ అది అది మున్సిపాలిటీ మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి మేము పనులు కట్టుతున్నాము ఇది కడుతున్నావు అంటే నువ్వు ప్రజల్ని మాయ మాటలు చేసేసి ద్రోహం చేస్తున్నావు వాళ్ళకు ఇబ్బంది పెట్టేసి వాళ్ళకు ద్రోహం చేస్తున్నావు వాళ్ళకి మోసం చేస్తున్నావు అది ఫస్ట్ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా ప్రజల దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా రిజిస్టర్డ్ ఉంటే ఏ సర్వే నంబర్ మీద రిజిస్టర్ ఇచ్చేసారు అదంతి కనుక్కొని నువ్వు పన్నులు కట్టించావు పాపం వాళ్ళ డబ్బులు అన్నీ వేసి చేపించి తీసుకుపోయి నేను నేను నెంబర్ వన్ అయిపోవాలి అనేసి తీసుకుపోయి కట్టేసి చేస్తున్నావు నువ్వు పైప్లైన్ వేసినావు దానికి నేను ఆర్డర్ తీసుకొచ్చిన అంటే కోర్టులో హైకోర్టులో కూర్చున్న వాళ్ళు అమాయకులు కాదు నేను పోయి నా బంధువులు కాదు నేను పోయి చెప్పేస్తే వాళ్ళు ఆర్డర్ ఇచ్చే నీకు వాళ్ళు కూడా అంత ఎవిడెన్స్ చూసుకొని ఆర్డర్స్ ఇస్తారు వాళ్ళ ఆర్డర్స్ ఎందుకు చెట్ట ప్రకారం ఇది అప్లికబుల్ ఉందా లేదా అని ఆర్డర్ ఇస్తారు సెక్షన్ ఫిఫ్టీ వన్ ప్రకారం వక్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇది ఫాలో అవ్వాలి నువ్వు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా పైప్ లైన్ వేసుకుంటా ఇది చేసుకుంటా అంటే వక్ బోర్డు ఎందుకు ఉంది ముతవలింగ్లు ఎందుకున్నారు తెలియదానికి నువ్వు కౌన్సిలర్ అయిపోతే ఆ వాడికి నువ్వు కింగ్ నువ్వు కొంచెం బుద్ధిగానం చేసుకొని పని చేసుకున్నాయి నువ్వు ముందు నువ్వు అది లా చట్టం ఏముంది చదువుకో నీకు చదువు రాకపోతే ఎవరికైనా అడుగు చట్ట ప్రకారం పనులు చేస్తే ఏం మీకు ప్రాబ్లం రాకుండా అవుతుంది నువ్వు రాజకీయ ప్రెజర్లో పని చేపిస్తుంటే ఇలాంటి ఇది సంఘటనలు జరుగుతాయి నువ్వు మంచిగానే ఉంటావు మిగతా అధికారులకు మాకు ఇబ్బంది నాకు కూడా ఊరికే రాదు నాకు కూడా నేను ఖర్చులు పెట్టాలి నేను కూడా తీసుకురావాలి అది అర్థమైందా ఒక పోల్ ఇది చేయాలంటే పైప్లైన్ చేసుకోవాలంటే వక్ బోర్డు నుంచి ఆర్డర్ తీసుకురావాలి వక్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళకు పన్నులు కట్టాలి వీళ్ళు మున్సిపాలిటీ నేను మున్సిపాలిటీ నేను ఇదంటే నేను నువ్వు రాజువా ఆ వార్డుకు కొంచెం బుద్ధి జ్ఞానం తీసుకొని మాట్లాడినాయి నా నువ్వు ఇంకోటి ఓటీఎస్ స్కీమ్లో నేను తీసుకొస్తే నేను స్టే ఆర్డర్ తీసుకొచ్చాను అభివృద్ధి ఎలా కావాలంటే బుద్ధు కొంచెం కొంచెం వాడు కొంచెం వాడు బుద్ధి అర్థమైందా ఓటీఎస్కీమ్లా ఫోర్ నాట్ సెవెన్ అబ్లిక్ టూల ఎవరైనా అధికారి తహసీల్దార్ కానీ ఆర్డిఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ వీళ్ళు ఎవరైనా ఆ స్కీమ్లో ఈ ప్రాపర్టీకి ప పట్టాలు ఇస్తారంటే నేను ముతోలిగా రిధైన్ చేస్తాను మీడియాలో చెప్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను అది వహ్ ప్రాపర్టీ కాబట్టి ఆ దానికి రాదు నేను స్టే ఆర్డర్ తీసుకువచ్చింది రౌఫ్ కాలనీకి రౌఫ్ కాలనీ ఎందుకు ఎందుకు తీసుకొచ్చాను అది కూడా చెప్తాను ఎందుకంటే అది కూడా నేను గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఇచ్చారు కానీ నాకు ఉట్టిగా వఫ్ బోర్డు ఇది హైకోర్టు నాకు ఆర్డర్స్ ఇచ్చే ఇచ్చారు తీసుకొని అని వఫ్ ప్రాపర్టీ కాబట్టి ఆ టైంలో బోర్డుకు కంపన్సేషన్ అందలేదు ఆ కేసు పెండింగ్ ఉంది వక్ ట్రిబ్యునల్లో వక్ ట్రిబ్యునల్ విచారణ అయ్యే వరకు మీరు దీనికి ఏమాత్రమో అభివృద్ధి చేయొద్దు అది పట్టాలు ఇవ్వద్దు అనేసి దాని మీద నేను తీసుకొచ్చాను మిగతా నువ్వు ప్రజల్ని మోసం చేసి ద్రోహం చేసి వాళ్ళ డబ్బులు కాజేసినావు నువ్వు ఫోర్ హండ్రెడ్ ఫోర్ నాట్ సెవెన్ ఆబ్లిక్ టూ జో బస్తీ ఉంది ఆ బస్తీలో ఎట్టి పరిస్థితుల్లో నీకు పట్టాలు రావు అది కావాలంటే నువ్వు పోయి అడుగు ఎవరైనా ఇస్తారంటే ఈ అధికారం నేను చెప్పిన అధికారులు ఎవరైనా ఇస్తారంటే నేను ముత్తవల్లిగా రిజైన్ చేసేస్తాను సరే నేను చేసిన తప్పు అనేసి నేను రిజైన్ చేస్తాను లేదంటే నువ్వు రిజైన్ చేయి నువ్వు చేసిన ప్రజలకు నేను మోసం చేశాను అనేసి నువ్వు రిజైన్ చేస్తావా నేను నేను సవాల్ విస్తరిస్తున్నా మీడియాలో నేను సవాల్ ఇస్తున్నా నువ్వు కౌన్సిలర్గా నువ్వు రిజైన్ చేస్తావా చెప్తున్నాను ఈ రెండు మాటలు నువ్వు రైట్ ఓకే ఎవరైనా ఆ ప్రాపర్టీ మీద నేను పట్టాలు ఇస్తాము అని వీళ్ళు చెప్పేస్తే రైటింగ్ ఇస్తే ఓవరాల్ కాదు నాకు రైటింగ్ కావాలి రైటింగ్లో ఇస్తే నేను ముతవల్గా నేను రిజైన్ చేస్తాను ఇవ్వరు అని చెప్పేస్తే నూరు రిజైన్ చేయాలి ఓకేనా సవాల్ ఓకేనా డన్నా చూసుకో ఇది నువ్వు ఇంకోటి చెప్పినావు మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ పైప్లైన్ ఏయమని అనేసి అంటే ఇల్లీగల్ వేస్తే ఆయన ఎమ్మెల్యే గారు ప్రోత్సహిస్తున్నారా వక్ ప్రాపర్టీస్ని ఎన్క్రోచ్ చేయమనేసి అదే కదా అర్థం వస్తుంది మే ఎమ్మెల్యే గారు చెప్తే మేము పైప్ లైన్ వేయించాను అంటే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్గా అన్ని పనులు చేసేయండి వక్ ప్రాపర్టీస్ని ఆక్వర్ ఎన్క్రోచ్ చేసుకోండి అనేసి ఇండైరెక్ట్గా ఆయన మీకు సలహా ఏమైనా ఇస్తున్నాడా అది అడుగుతున్నాను ఇంకోటి జామియా మస్జిద్ కమిటీ ఉంది వాళ్ళకు పోయి చెప్పాలి ఇది చెప్పాలంటే నిద్రపోతున్నారు వాళ్ళు జామియా మస్జిద్ కమిటీ ఇంకా ఆ మస్జిద్కి ఖబ్రస్థాన్ అంతా వారసుడు నేను డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర మీరు ఏదో మా మేము మా తాత ముత్తాత మా వాళ్ళు ఒక నలభై సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది కాబట్టి మీరు నడిపిస్తున్నారు కాబట్టి ఇది ఉంది దానికి శాంతిగా ఇంకా డెవలప్మెంట్గా అంతా చేస్తున్నారు అనేసి అదంతా చూసి నేను ఆనందించి మీ చేతుల్లోనే నడవండి ఏం లేదు ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేకుండా మీరు నడిపిస్తున్నారు అంటే సంతోషంగా నేను చెప్పాను ఒకసారి రెండు వేల పదమూడులో నేను సర్వే చేస్తే నాకు అందరూ ఒక యాభై అరవై మంది నాకు గేరా చేసేకొని మస్జిద్లా నా మీద దాడి చేసినట్టు వచ్చారు వాళ్ళు వాళ్ళ కూడా ఒకటే చెప్పాను ఫోర్ నాట్ నైన్ దరగాకు సంబంధించింది ఇదంతా మీ చేతిలో ఉంది మీరు నడిపిస్తున్నారు నాకు సంతోషం అది అల్లాకు అల్లా యొక్క ఇల్లుకి మీరు వాడుతున్నారు దానికి నా సంతోషం నేను ఏం దానికి వ్యతిరేకంగా లేదని చెప్పాను ఇంకోటి మీడియాలో ఇంకోటి మీకు చెప్తున్నాను సపోజ్ మీరు ఏమైనా రాసిచ్చి ఇది ఆ డబ్బులకు కకృతి పడి మీరు రాసిస్తే ఇస్తే కట్కర్వాహో ఇంకోటి ఏంటంటే కుటాగుల్లో ఉన్న పెద్ద మనుషులు వయసున్న వాళ్ళు ఇంకా యంగ్స్టర్స్ వాళ్ళు యూత్ వీళ్ళందరికీ చాలా బాధకరమైన ఉంది వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఈ ఫ్లైఓవర్ గురించి అనేసి నీలాంటి నీ ఏజ్ వాళ్ళు ఇంకా నీలాంటి బ్రోకర్లు వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నది అది లీడర్లకు మీ బాసులకు నీ లీడర్లకు నీ యజమానులకు కృషి చేయాలనేసి వాళ్ళని నొక్కేస్తున్నారు వాళ్ళకు బయటికి రాని ఇస్తున్నారు కానీ యుత్ కూడా వాళ్ళకు అందరికీ చెప్తున్నాను ఎవరైనా ఎవరు భయపడే అవసరం లేదు ఈ ప్రపంచంలో ఈ టైంలో మీకు చెట్ట ప్రకారము ఏమైనా సలహా కావాలంటే ఏమైనా మద్దతు కావాలంటే నేనున్నాను నేను అండగా వచ్చి మీ అందరికి సహకరిస్తాను వీళ్ళకందరికి భయపడి మీరు ఏం మాత్రం మీ వాయిస్ని ఆపకండి దీ మీకు ఏ అల్లా ఒక ఇల్లుకి అంటే ఈద్గా ఉండని ఖబ్రస్థాన్ ఉండని మస్జిద్ ఉండని దర్గా ఉండని దాన్ని కాపాడేది ప్రతి ఒక్క ముస్లిం పౌరుణ్ణి హక్కు అది ఎవరు ముస్లిం అంటే ఎవరి మనసులో ముస్లిం అంటే పేరు పెట్టుకుంటే ముస్లింలు కావు ఎవరు మనసులో ఈమాన్ ఉంటుంది అల్లా యొక్క భయం ఉంటుంది అల్లా యొక్క ప్రేమ ఉంటుంది వాడే అసలమైన ముస్లిం అలాంటి పేరు హిందువులు సోదరులు కూడా వాళ్ళు కూడా అయ్యా అల్లాకు ప్రేమించి వాళ్ళు కూడా మాతో సహకరించి వాళ్ళు కూడా వచ్చి క కష్టపడి పో పోరాడుతున్నారు చాలామంది ఉన్నారు ఇండియాలో అందుకే సెక్యులర్ ఇండియా అని చెప్తారు ఇలాంటి బ్రోకర్ వాళ్లకు మీరు భయపడి మీరు మీ వాయిస్ని మీ వాయిస్ని మీరు ఆపకండి ఇంకేమంటే అది కాలువ గురించి దొరగా యొక్క బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ సైడ్ అంతా తవ్వేశారు ఏందంటే కాలువ నేను పుట్టినప్పటి నుంచి అలా వెళుతుంది అది ఇది అనేసి అదే చట్టం ఏముంది దాని లా ఏముంది అది కొంచెం నేర్చుకోండి సావండ్రా వాడు నాగరాజు ఇంకా తిరుపలు పక్కన ఉన్న భూములు కబ్జా చేసుకుంటే నిద్రపోయారు వర్షం వచ్చి అంత రౌఫ్ కాలను తూరితే అప్పుడు గుర్తుకొచ్చింది అరే కాలువ ఇక్కడి నుంచి పోయింది అది పోయిందని కాలో పోతే కూడా గవర్నమెంట్ అక్వైర్ చేయాలి గవర్నమెంట్ వాడుతున్నప్పుడు గవర్నమెంట్ వక్ బోర్డు బాడుగా అయినా కట్టాలి లేకపోతే ప్రాపర్టీ వాళ్ళు కొనుక్కొని డబ్బులైన కట్టాలి కంపెన్సేషన్ కట్టాలి అది రూల్ మీరు చేసిన ఏదో పనులకు అధికార వాళ్ళు ఇది డిపార్ట్మెంట్ అంతా చచ్చిపోతున్నారు పాపం వాళ్ళు సమాధం చెప్పలేక ఇది చెప్పలేక ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అనేసి ఎలా రాసి ఇచ్చేస్తున్నారు వాళ్ళ ఇది అయిపోయింది వాళ్ళకు ఎటు లేకుండా చేసేస్తున్నారు మీరు కొంచెం బుద్ధిగానం చేసుకొని ఇప్పుడైనా చేసుకో ఇది వక్ ప్రాపర్టీలు కాపాడుతాం కాపాడుతాం అని ఓన్లీ మీడియాలో వచ్చి రెచ్చిపోయి చెప్పకండి నిజమైన దిగండి ఇప్పుడు దిగినారే ఇలియాస్ బాయ్ గారు మహబూల్ భాయ్ గారు ఖతాబు జియా ఆజం గారు కుటాగుల నుంచి ఏకైక పురుషుడు వచ్చినానంటే మొగాడు నేను మెచ్చుకుంటాను ఆదంభాయి గారిని ఆజంభాయి ఎట్టి పరిస్థితుల్లో నేను కాపాడుతాను ఎవడేమైనా చెప్పడా నుంచి వచ్చి వాయిస్ ఇస్తున్నారు మాతో తిరిగి ఇది చేస్తున్నాను అందరకు ఆయన ధైర్యానికి నేను సలాం చేస్తున్నాను అలాంటి చాలామంది ఉన్నారు వ్యక్తులు నాకు పేర్లు కూడా తెలియదు వాళ్ళందరూ మాతో వచ్చి అందరూ ఇంకా నాగన్న వాళ్ళతో ఆయనకు చూసే బుద్ధి చేర్చుకోండి మీరు పేరు ముస్లింలని పెట్టుకొని ఎవరికో సేవలు చేసుకోండి ఎవరిలో కా కాలు పట్టేసి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని బతుకులు ఇది పనికిరావు మీకు ఆఖిరత్లా ఖబర్ అజాబ్ ఏముంది ఒక చదవండి భౌతిక మందర్ అని ఒక పుస్తకం ఉంది అది చదవండి అల్లా యొక్క భయం ఏముంది మీకు తెలుస్తుంది అలా అల్లా యొక్క అజాబ్ ఇది నాదులు చేస్తే ఎలా మీరు సస్తారో అది చూడండి ఫస్ట్ అది చూసుకొని మీరు ఏముంది దానికి ఒక అల్లా యొక్క ఇల్లుని కాపాడడానికి నా అనిపిస్తాం అనేసి రాండి బయటికి అది అంటే చెట్ట ప్రకారం చేద్దాం దానికి ఇది కాదు వ్యతిరేకంగా ఇది కాదు చెట్ట ప్రకారమే మేము వెళ్ళి అన్ని అరదులు ఇచ్చి అన్ని చేద్దాం దానికి మీరు మీ సొంత లాభాల కోసం వీళ్ళందరినీ నొక్కేస్తున్నారు ఎవరు బయటికి రాకుండా ఎవరు వాయిస్ ఇవ్వకుండా ఎవరిని ముందు రాకుండా అంతా నొక్కేస్తున్నారు అంత పాపాలు పండి నాశనం అయిపోతారు అల్లా యొక్క దీన్ని ఇది తగిలితే అర్థమైందా అల్లా యొక్క ఇల్లుని కాపాడికి నువ్వు కూడా రా అందరు రాండి ఎవరెవరు వద్దు అని చెప్పేసి మా ఈ ఇది ఇది వ్యక్తిగతం పోరాటం కాదు ఇది అందరిది పోరాటం ఇది అర్థమైందా సరే చాలా నేను సెలవు ఇది చేసుకున్నాను ఆఖరి దమాన్ రహమతుల్లా రబ్బుల్ అస్సలం లేకుం